ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీతారాముల పునర్వసు కళ్యాణంతో ప్రకాశించిన తిరునగరం. తిరుపతి పురవీధుల్లో తిరుచిపై శ్రీ కోదండరాముడి దివ్య దర్శనం. పల్లకీపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల అనుగ్రహం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉభయ దేవేరి సమేత చెంగల్రాయ స్వామివారికి నీరాజనం. తిరుచానూరులో ఈ నెల 9న ఘనంగా వరలక్ష్మి వ్రతం. విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు టీటీడీ జేఈఓ సూచనలు. శ్రీ సీతారాముల కళ్యాణంతో తిరునగరి మెరిసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం శ్రీ రామచంద్రుడి జన్మనక్షత్రం పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీ సీతారామ లక్ష్మణులను పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన, శాంతి హోమం తదితర క్రతువులతో వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో జానకీరాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తి పరవశంతో పులకించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం మహాదేవుడి సపరివార సమేత పరివార గణం ఊరేగింపులతో కందుల పండుగగా దర్శనమిచ్చింది. ఓవైపు చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం, మరోవైపు అమావాస్య రోజు కావడంతో ఆది దంపతులకు అలాగే సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు, ఊరేగింపులు జరిగాయి. ముందుగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని పుష్పమాలలు, రత్న శోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయంలోని అలంకార మండపం వద్ద చప్పరంపై వేంచేపు చేశారు. అదేవిధంగా అమావాస్య కావడంతో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులను అలంకార మండపంలో ప్రత్యేకంగా అలంకరించి చప్పరంపై కొలువు తీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు, ఉభయ దేవేరి సమేత సుబ్రహ్మణ్య స్వామివారు ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఆగస్టు నెల 9వ తేదీన నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం వరలక్ష్మి వ్రత ఏర్పాట్లపై జేఈఓ టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారన్నారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులు 500 రూపాయలు చెల్లించి టికెట్లు పొందవచ్చని, ఒక టికెట్టుపై 2 భక్తులను అనుమతిస్తారని తెలిపారు. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి 200 టికెట్లను ఆగస్టు నెల 2వ తేదీన ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. అలాగే వరలక్ష్మి వ్రతంకు ముందు రోజు 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్లో విక్రయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని, నిర్ణీత సమయానికి ఇంజనీరింగ్, విద్యుత్ దీప అలంకరణ, పుష్పాలంకరణ పనులను పూర్తి చేయాలన్నారు. వరలక్ష్మి వ్రతం జరిగే రోజున భక్తులకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని ఆ రోజు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో శ్రీ పద్మావతి దేవే నమః. ఈ వరలక్ష్మి వ్రతం ఆగస్టు 9వ తారీఖున మనకి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఆస్థాన మండపం తిరుచానూరులో జరుగుతుందన్నది మీ అందరికీ విదితమే. ఆగస్టు 2వ తారీఖున మనకి 11 గంటలకు నుంచి ఆన్లైన్ టికెట్లు ఏదైతే ఉన్నాయో ఒక 200 వరకు అది ఆన్లైన్ టికెట్స్ మనం అవైలబుల్గా ఉంచుతున్నాము. ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనకి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు కూడా రద్దవుతున్నాయి. ఆ రోజున సాయంత్రం 6 గంటలకి స్వర్ణరథం ఊరేగింపు జరుగుతుంది. ఇంజనీరింగ్ విభాగం ద్వారా మనకి క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా గాజులు, కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు కూడా భక్తులకి వితరణ చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మొత్తం కూడా వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ విభాగం, గార్డెన్ విభాగం ద్వారా మనకి విద్యుత్తు, పుష్పాలంకరణ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. అడిషనల్గా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ మనం తోలప్ప గార్డెన్స్ దగ్గర అరేంజ్ చేసుకుంటే ఎక్కువ మంది భక్తులకి, లోపలికి రాలేని వారికి అక్కడ కూడా సదుపాయంగా ఉంటుందని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా తోలప్ప గార్డెన్స్ దగ్గర కూడా కొంచెం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. ఇక ఇటు కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. పలు రకాల సుగంధ భద్ర ద్రవ్యాలతో అర్చకులు స్వామివారిని అష్టోత్తర పూజలతో, అభిషేకాలతో సేవించి హారతులు సమర్పించారు. ఆపై పరిమళభరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శ్రీ లక్ష్మీ గణపతిని కొలు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా తొండమనాడులో వెలిసిన టిటిడి అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రిక, కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్ బుధవారం తిరుపతిలోని తన కార్యాలయంలో అధికారులతో కలిసి ఈ పత్రికలను ఆవిష్కరించారు. ఆగస్టు నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలను వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 12న అంకురార్పణ, 13న పవిత్ర ప్రతిష్ట, 14న పవిత్ర సమర్పణ, 15న మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ విశిష్టత, పవిత్రోత్సవ విశేషాలను జేఈఓ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. తొండమనాడులో మనం పవిత్రోత్సవ కార్యక్రమాలు మనం 12వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాము. 12వ తారీఖు సోమవారం అంకురార్పణ, 15వ తారీఖు గురువారం ఆఖరి రోజు ఉదయం 8 గంటల నుంచి 2 గంటల మధ్యలో మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, చక్రస్నానం, ఈ కార్యక్రమాలు పవిత్రోత్సవంలో భాగంగా మనం జరుపుకుంటున్నాం. అందరు భక్తులు స్వామివారి సేవలో తరించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మా మనవి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడే. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ తార్నాకలోని లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి మూల విరాట్టుకు అర్చకులు రజత కవచం, కిరీటం, స్వర్ణాభరణాలు, గజ పూలమాలలతో అలంకరించారు. తరువాత అష్టోత్తర శతనామార్చనలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకరమఠంలోని ఉపాలయంలో భక్తుల పూజలందుకుంటున్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్టుకు వేకువజాముని పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తరువాత స్వర్ణ కవచం, స్వర్ణాభరణాలు, గజపూలమాలలు, విభూది, చందనంతో అలంకరించారు. అనంతరం పరిమళభరిత పుష్పాలు, గరికతో స్వామికి సహస్రనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఏకదంతుని భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. ఇక హబ్సిగూడలోని శ్రీ శారదాపీఠంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మూల విరాట్టును పలు రకాల విశేష పుష్పాలు, గజ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు. తరువాత దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న స్వామికి
ప్రీతికరమైన గరిక పూలతో అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు విఘ్నాధిపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో సేవించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు ఆషాఢ మాసోత్సవాలతో శోభిల్లాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఉలలాడించింది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెద్ద తాతపూడి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. బ్రహ్మదేవుడు తపమాచరించిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో లోక కళ్యాణార్థం ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని వేదికపై శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులు జరిపారు. ఆపై వేద మంత్రాల నడుమ అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కనులారా కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు ముఖద్వారంగా ఉన్న రావులపాలెం గ్రామంలో ముసలి రామాలయ ప్రాంగణంలో వెలసిన శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పునర్వసును పురస్కరించుకుని ఈ శాంతి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని వేదికపై సీతారాముల్ని కొలువుదీర్చి పలు వైదిక కార్యక్రమాలను జరిపారు. తరువాత స్వామివారి శాంతి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని ఆదర్శ దంపతుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి నమ్మక చమక సహితంగా గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ పల రసాలతో అభిషేకించారు. ఆ తర్వాత సుగంధభరిత పుష్పమాలలు, బిల్వపత్రాలు, రుద్రాక్ష మాలలతో అలంకరించి పూజలు జరిపారు. మంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించి భక్తితో సేవించారు. కడప నగరంలో వెలసిన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు పంచామృతాభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ, నవకలసారాధన, పుణ్యహవాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించి పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు తదితర ద్రవ్యాలతో అభిషేకించి ఆ జలాన్ని భక్తులపై ప్రోక్షణ చేశారు. ఆపై స్వామివార్లకు విశేషంగా అలంకరణ జరిపారు. అలాగే ఉత్సవమూర్తులను కూడా సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. భక్తులు ఆలయాలకు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల సేవలో పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. నంద్యాల శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ అన్నపూర్ణాదేవికి భక్తులు ఆషాఢ సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నగర వీధుల్లో శోభాయాత్రగా బయలుదేరిన భక్తులు అమ్మవారికి సమర్పించనున్న చీర, సారె, నివేదనలు ఊరేగింపుగా తీసుకువచ్చి చల్లని తల్లికి అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నంద్యాల సమీపంలోని వినాయక ఘాట్ వద్ద గంగమ్మ తల్లికి భక్తులు మంగళ హారతులతో పూజాధికారం నిర్వహించారు. లోకం సుభిక్షంగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉండాలని వేడుకుంటూ నదీ తీరంలో భక్తులు సామూహికంగా భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ గంగమ్మకు పూజలు చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచమహాహారతులు సమర్పించి నదీమ తల్లికి పుట్టింటి సారెను అందజేశారు. ఇక ఇటు నంద్యాలలోని అమ్మవారి శాలలో వాసవిదేవికి శాకాంబరి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో దివ్యంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ఆషాఢమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. తరువాత పలు రకాల పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆషాఢమాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి వివిధ ఫలాలతో చేసిన మాలలతో శోభాయమానంగా అలంకరించారు. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పవిత్ర మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ మానసాదేవి ఆలయం ఆషాఢమాస పూజలతో శోభిలింది. ఆలయంలో ఉన్న శివలింగాలకు భక్తులు శుద్ధ జలంతో అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి బిల్వార్చనలు చేసి హారతులు సమర్పించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పరమేశ్వరుడి పూజలో పాల్గొని తరించారు. అలాగే రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. వేకువజామునే ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి గంధంతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లింగాకారంలో జ్యోతులను వెలిగించారు. భక్తులు మహాలింగార్చనలో పాల్గొని పరమశివుణ్ణి దర్శించి సేవించారు. చిత్తూరు జిల్లాలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆడికృతిక ఉత్సవాల ముగింపు సందర్భంగా శోభాయమానంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను నవరత్న వజ్రశోభిత దివ్యాభరణాలు పరిమళభరిత పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై భక్తుల హరంహర నామస్మరణలు, మేళ తాళాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఖమ్మంలోని శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీ భ్రమరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవాలను పుష్పశోభితంగా కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై శైవాగమ సంప్రదాయ రీతిలో కళ్యాణం పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. అలాగే ఇటు ఖమ్మం కాల్వ ఒడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి స్వయంభూమూర్తిని సింధూరంతో అలంకరించి అష్టోత్తరాలతో సేవించారు. అలాగే గర్భాలయంలోని ఆంజనేయుణ్ణి పూమాలలు స్వర్ణాభరణాల మధ్య కొలువు తీర్చి మహానీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజసిద్ధేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా అభిషేకాలు జరిగాయి. అర్చకులు నమక చమక పఠనంతో శాస్త్రోక్తంగా గంగాధరుడికి శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలోని పెద్ద కళ్లేపల్లి శ్రీ దుర్గా సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో శాకంబరి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి గర్భాలయాన్ని, అమ్మవారి మూలమూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో శోభాయమానంగా అలంకరించి అమ్మవారికి పూజాదికారులు నిర్వహించారు. అలాగే శ్రీ నాగేశ్వర స్వామివారిని పుష్పమాలలతో కొలువు తీర్చి వివిధ రకాల పదార్థాలను, శాఖలను నివేదించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం ప్రదర్శించిన కథక్ నృత్య రూపకం అందరినీ అలరించింది. లక్నోకు చెందిన అర్చనా తివారి బృందం చక్కటి అభినయంతో ప్రదర్శించిన కథక్ నృత్యం భక్తులను విశేషంగా అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.